పాపం కేసీఆర్ సార్ అనుకుంటున్నాడు ఆయన కూడా ఇంటర్ దొంగ దీక్షలు చేసి పాపం మనం మంచి దీక్షలు చేస్తున్నాడు దొంగ దీక్షలు చేసి నేను బాత్రూంలలో మందాయిడు హాస్పిటల్లో మందాయిడు హాస్పిటల్లలో పాపం కిషన్ రెడ్డి గారేమో రోజు తిరుగుడు కూడా గింత తింటాడు గింత తింటాడు కిషన్ రెడ్డి గారు ఆయన మందాగే బాత్రూం ఎడగట్టేరా బాత్రూం లేడా మనోరణ బాత్రూం ఎడగట్టేరా టెంపరీ టాయిలెట్స్ ఏడున్నాయి ఆడ అక్కడ కూడా ఇంటర్నెన్స్ ఆఫీసర్ పెట్టాడు కేసీఆర్ ఇవాళ స్టేట్లో ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మొత్తం హైదరాబాద్ రప్పించారట కిషన్ రెడ్డి గారు మంది అవుతున్నాయని తెలియదు దుబాయ్ శేఖర్కు దుబాయ్ శేఖర్ తెలుసా ఎవరు 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 కిషన్ రెడ్డి గారు మందారు కిషన్ రెడ్డి గారికి పచ్చళ్ళు అలవాటు లేదు కిషన్ రెడ్డి గారు నాన్ వెజ్ కూడా తినడు గింతంత పెరిగన తింటాడు పాపం దుబాయ్ శేఖర్ ఏమనుకుంటున్నాడంటే ఆయనకే బాత్రూంలలో మందు తాగుతారు హాస్పిటల్లో మందు తాగుతారని చెప్పి దీక్ష ఎందుకు చేస్తున్నాడు ఏ లక్ష్యం కోసం చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు ఎవరి కోసం చేస్తున్నారు ఎవరి మోసాలకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నాడో కనీసం అర్థం చేసుకోలేని ఇంగిత జ్ఞానం లేని మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అనుకుంటాడు దుబాయ్ పాస్పోర్ట్ దొంగ పాస్పోర్ట్ల దందా చేసి అమాయకులను ముంబై తీసుకుపోయి ముంబై లాడ్జింగ్లో ఉంచి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి ముంబై లాడ్జింగ్లో ఉంచి రాత్రి రాత్రి ఫరారైపోయి ముంబైని చూపెట్టి దుబాయ్ అని చెప్పి మోసం చేసి దుబాయ్ శేఖర్ అని బిరుదు తెచ్చుకున్నటువంటి మూర్ఖుడు దుబాయ్ శేఖర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల దీక్ష చేయడం మామూలు విషయం కాదన్న 24 దీక్ష చేయడం అంటే ఇలా 40 ఏళ్ళు దాటితేనే బీపీలు షుగర్లు వస్తున్నాయి మరి కిషన్ రెడ్డి గారు అయితే బీపీ షుగర్లు అయితే లేవు కానీ టెన్షన్ మాత్రం ఉంటుంది ఈ దీక్ష చేస్తారని కనీసం మూర్ఖుడు దిగేస్తాడా నోటిఫికేషన్లు ఇస్తాడా అంటే అన్న దిగచ్చు కేసీఆర్ తరం కాదు కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఆల్రెడీ 4 కోట్ల మంది గురించి కేసీఆర్కి అవసరం లేదు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో అసెంబ్లీనే బిశ్వాల్ కమిటీ చేసిండు అసెంబ్లీలో బిశ్వాల్ కమిటీ పూర్తి నివేదిక ఇచ్చింది 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అంత తర్వాత మళ్ళా ఈ మధ్యలో మళ్ళీ ఇప్పటికిప్పుడు 50,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీ ఉన్నాయి 250,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే ఒక్క ఉద్యోగం ఇవ్వలే లాస్ట్కు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసిండు ఆ టీఎస్పీఎస్సీలో లీక్ చేసిన పేపర్ లీక్ అయిన దోషులు మాత్రం బేల్తో తిరుగుతాడు 30 లక్షల బతుకు బరువాతే రోడ్ల మీద తిరుగుతారు ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఒక్కరికి ఉద్యోగాలే ఇంటికో ఉద్యోగం ఇస్తానాడు నిరుద్యోగ భృతి ఇస్తానాడు ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న దగుల్బాజీ ముఖ్యమంత్రి ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటికి ఎంత వస్తాంటే అబద్ధాలు ఆడతాడు నోరు తెరిస్తే అబద్ధాలే ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో ప్రశ్నించినాం నిరుద్యోగ మార్చి చేసినాం అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిలో కూడా చెల్లడం లేదు ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో రాష్ట్రంలో ఏర్పడకముందు ముఖ్య ఆత్మహత్యలు జరిగినాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వీడియో కాల్ చేసి వీడియోలు తీసుకుంటూ ఆత్మహత్య చేసుకుంటారు ఉస్మానియా యూనివర్సిటీలో మురళి ముదిరాజ్ సూసైడ్ చేసుకున్నాడు ఇవాళ శ్రీకాంత్ చనిపోయాడు రాజు చనిపోయాడు ఇలా ముఖ్యమంత్రి గజ్వేల్లోనే కష్టపడి చదువుకున్న యువత అంతా కూడా నిరుద్యోగ యువత ఉంటే సోడా పండ్లు పెట్టుకుంటారు గప్చు పండ్లు పెట్టుకుంటారు చిన్న చిన్న రోడ్ల మీద షాపులు పెట్టుకొని జీవనం గడిపే దుస్థితి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది ఉద్యోగాలు ఇస్తా అంటాడు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి పేపర్లలో వగబాగుతాడు మురిగేది మురుగుతాడు వాగేది వాగుతాడు ఈ ముఖ్యమంత్రి మాటలనేటువంటి పేద ప్రజలు అందరూ వచ్చి ఇలా యూనివర్సిటీ ఇక్కడ హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటారు ఇప్పటికే పిల్లల వెంచుడు కష్టమైన తల్లిదండ్రులకు ఇలా కష్టపడి కూలీనాలు చేసుకొని మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి కలెక్టర్లు కావాలి డాక్టర్లు కావాలి ప్రభుత్వ సర్కార నౌకరు కావాలి అట్లా నౌకరస్తనం అని ఆదుకుంటారని చెప్పి ఇలా తల్లిదండ్రులు కూలీనాలు చేసుకుని తిండికి లేకుండా తిప్పలు ఇవ్వండి ఇలా పస్తులు ఉండుకుంటూ పిల్లలను చదివిస్తే ఇలా పిల్లలు ఇంటికి భారమై పిల్లలను సాగుకోలేని పరిస్థితి ఇలా తల్లిదండ్రుల బాధలు చూడలేక ఉద్యోగాలు రాక పిల్లలందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఒక్కసారి తెలంగాణ యువత అర్థం చేసుకోవాలి మీకోసం కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ నేను అమెరికా పోయి నిన్న వచ్చిన రాత్రి వచ్చిన అమెరికాలో ఇవాళ న్యూజెర్సీ పోయిన జెర్సీలో ఒక హోటల్లో దీన్ని బయటికి వెళ్ళిన జెర్సీలో దీన్ని బయటికి వెళ్తే దాదాపు 10 మంది వచ్చిన అంతా సెల్ఫీలు దిగారు ఏం చదువుకున్నారంటే అంత బీటెక్లు చేసినాం డాక్టర్లు చదివినాం పీజీలు చేసాం డిగ్రీలు చేసినాం తెలంగాణ ఉద్యోగాలు రాక ఇక్కడ మాస్కులు వేసుకొని హోటళ్లలో పనిచేసే పరిస్థితి వస్తున్నా మా ఇంటికి ఫోన్ చేసి ఏం చేస్తున్నామంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి అబద్ధాలు చెప్పే పరిస్థితి అన్న
తెలంగాణ రాష్ట్రానికి వస్తే మాత్రం మా తల్లిదండ్రుల కుటుంబాన్ని భారమై కష్టపడి చదివించడం, ఇలా పిల్లనిచ్చి పెళ్లి ఇవ్వాలి, నీకు నీకు పెళ్లి ఇవ్వాలంటే ఉద్యోగం లేదు, ఎట్లిచ్చి పెళ్లి ఇవ్వాలి, నీకు పిల్లలు ఎవరు ఇస్తారని చెప్పి ఇలా తల్లిదండ్రులు ప్రశ్నిస్తే అవమానం భరించలేక నేను అమెరికా పోతున్నా, లండన్ పోతున్నా, ఆస్ట్రేలియా పోతున్నా, అటు పోతున్నా, ఇటు పోతున్నా చెప్పి పుట్ట కూటి కోసం ఇలా విదేశాలకు వచ్చి ఇక్కడ కూలి పని చేసుకుంటున్నాం, హోటల్లో పని చేసుకుంటూ ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాం చెప్పి అబద్ధాలు ఆడి ఇలా తల్లిదండ్రులు నమ్మించే పరిస్థితి, దుర్భార్గ స్థితి ఇవాళ మాకు వచ్చిందని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. ఇలా దుబాయ్ వైపు చాలా మంది బాధపడుతున్నారు, కూలీనాలు చేసుకుంటాడు ఈ మూర్ఖుడు. ఫోన్ చేసిన ఒకసారి ఎవరికో ఫోన్ చేసి ఇలా వలస కూలీలు ఇలా దుబాయ్కి పోయేటువంటి వలస కార్మికులను కూడా ఇలా దుబాయ్కి పోయేటువంటి ప్రవాస భారతీయులను కూడా అవమానపరిచే విధంగా బూతులు మాట్లాడిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు ఉద్యోగాలు ఇస్తే, నువ్వు నియామకాలు చేస్తే, నువ్వు నిరుద్యోగ వృద్ధి ఇస్తే ఇలా దుబాయ్ పోయి కూలి పని చేసుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది, అమెరికాలో పోయి, లండన్ పోయి, ఆసియాలో పోయి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. నీ తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయి, మన పాలన మనకు వస్తాయని చెప్పి నీ చెప్పిన మాయమాటలు నమ్మే ఇలా ఉద్యోగస్తులు ఇలా ఉద్యోగం అంతా ఇలా ఆందోళన చేశారు. దుబాయ్ నుంచి పైసలు వంచి నీకు, అమెరికా నుంచి పైసలు పంపారు, ఆస్ట్రేలియా నుంచి పైసలు పంపారు. అమెరికాలో జై తెలంగాణ అన్నారు, ఆస్ట్రేలియాలో జై తెలంగాణ అన్నారు, దుబాయ్లో జై తెలంగాణ అన్నారు. నీకు ఎప్పుడంటప్పుడు సహకరించారు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకపోవడం వలన ఇవాళ మళ్ళా దుబాయ్ పోతున్నారు, మస్కట్లు పోతున్నారు, ఇవాళ లండన్లు పోయి, అమెరికాలు పోయి ఇలా బతికే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది.